బడిలో కరోనా అలజడి ఇది ఒక కీలకమైనటువంటి వార్త అయింది కృష్ణాలో ఒకే స్కూల్లో పది మందికి పాజిటివ్ తూర్పులో రెండో తరగతి విద్యార్థికి కరోనా చిత్తూరులో మూడు పాఠశాలల మూత అంటూ కొత్తగా ఒక వెయ్యి రెండు కేసులు నమోదైన అన్నటువంటి విషయం ఇక్కడ స్కూళ్ళల్లో నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం పాఠశాలల్లో ప్రారంభమైన ఈ మామూలుగా అయితే అది వచ్చిందన్న సంగతి వాళ్ళకి కూడా తెలియట్లేదు జస్ట్ అంటే అసింప్టమాటిక్ వాళ్ళని ఈ ర్యాండమ్ టెస్టులు చేసినప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినప్పుడు తెలుస్తుంది కొంతమంది టీచర్లకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అన్నటువంటి అయితే స్కూళ్ళు మూసేయాలంటే మూసేస్తాం వలన ఏంటి పరిస్థితి అన్నది ఇంకోవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐసీఎంఆర్ లాంటి వాళ్ళ గైడెన్స్ తెలంగాణ ప్రభుత్వం కూడా రేపు ఫస్ట్ తారీఖు నుంచి స్కూళ్ళు తెరవబోతున్నట్టు ప్రకటించింది ఈ నేపథ్యంలో స్కూళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు టెస్టులు చేసి ప్రాబ్లం వచ్చినప్పుడు తీయాలి లేకపోతే అసలు స్కూల్డే మూసేయాలా అన్నటువంటిది ఇక తేలాల్సినటువంటి అవసరమైంది కృష్ణాలో ఒకే స్కూల్లో పది మందికి పాజిటివ్ తూర్పులో రెండో తరగతి విద్యార్థిని కరోనా చిత్తూరులో మూడు పాఠశాలల మూత అంటూ ప్రొజెక్ట్ అయినటువంటి అంశం అయితే కనబడుతుంది ఇకపోతే ఎన్పిఎస్ ఉద్యోగులకి మరింత